ఏటా నవంబర్లో నెల్లూరు నగరానికి వరద ముప్పు పొంచి ఉంటుంది. చెన్నైలో వర్షాలు కురిసే సమయంలో ఇక్కడ వానలు పడతాయి. ఆక్రమణలు, కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం వల్ల నగరంలో పడిన వర్షం ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. ఈ ఏడాది ఈ సమస్యను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టింది. నెల్లూరులో 9 లక్షల జనాభా ఉంది. 50 డివిజన్లున్నాయి. నగరంలో భారీ వర్షం వస్తే అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. మురుగునీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వానాకాలంలో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతోంది. నగరంలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రణాళిక రచించింది. పొగతోట, బృందావనం, పెద్దబజారు ప్రధాన కూడళ్లలో మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. కాలువల్లోని పూడికను తొలగిస్తున్నారు. వారం రోజుల్లో 30 ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. 2 రోజుల నుండి నెల్లూరు నగరంలో వర్షం అనేటువంటి ఎక్కువగా వస్తుంది. లోతట్టు ప్రాంతాలైనటువంటి బృందావనము, పొగతోట, తర్వాత ఈ 46వ డివిజన్లో చాలా వరకు కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి. అన్నీ కూడా క్లోజ్ చేసేసేయడం వల్ల డ్రైన్స్, ఎక్సెస్ వాటర్ అనేటువంటి బయటకు వచ్చేసి మొత్తం ఒక 4-5 స్ట్రీట్స్ అంతా కంప్లీట్గా ఆల్మోస్ట్ నీ హైట్తో వాటర్ అనేటువంటి వచ్చేస్తుంది. సో దానిని పోవాలి అని అనుకోనంటే ఎక్కడైతే డిశ్చార్జ్ పాయింట్స్ ఉన్నాయో ఆ డిశ్చార్జ్ పాయింట్స్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. దాంట్లో కొంత ఎన్క్రోచ్మెంట్స్ కూడా తీసేసాము. పట్టణ ప్రణాళిక, నగరపాలక సంస్థ, ప్రజారోగ్య శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందుకోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లు, జేసీబీలతో యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. 525 మంది పారిశుద్ధ్య సిబ్బంది శ్రమిస్తున్నారు. వేగంగా పనులు జరుగుతున్నాయని ప్రజలంటున్నారు. వర్షాల వల్ల మళ్ళీ పొడిగి నిండిపోవడం వల్ల కాలువలు నిండిపోయి ఆ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా మోకాల్లోతు నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అధికారులు చొరవ చూపించి సరైన సమయంలో ఈ పొడిగి తీయడం అనేది జరుగుతుంది. నెల్లూరు నగరం చుట్టూ 10 ప్రధాన కాలువలున్నాయి. వీటి గుండా మురుగునీటిని తరలిస్తే కాలనీలు ముంపు సమస్య నుంచి బయటపడతాయి.